अंदर नमस्ते करें सलाम भाई गौरव मुख्यमंत्री केसीआर गारु अभिवृद्धि संक्षेम कार्यक्रम में तेलंगाणा भारत देश नंबर वन प्रभुत्वं पार्टी रेंडु कन्नुल प्रभुत्वं अंटे पार्टी अट्ला अभिवृद्धि संक्षेम रेंडु कन्नुल प्रियतम नायकुलु मन संजय कुमार सार गारु मूर् संवत्सरालल्लो एन्नो अभिवृद्धि संक्षेम कार्यक्रमालु चेशारु వారు ఈ రెండు మున్సిపాలిటీల 100 గ్రామాలల్లో ప్రతిరోజు నిత్యం కొన్ని గ్రామాలు తిరుగుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పాల్గొంటూ మన దైచాల్లో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్య మన ఎమ్మెల్యే గారు 4000 డబుల్ బెడ్రూమ్ల ఇల్లు తెచ్చి తెలంగాణలో అగ్రగామి కలిగించారు. అట్లనే తెలంగాణలో జైచల్ నియోజకవర్గంలో ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకుంటా గరీబులందరికీ సహాయపడ్డం అని ఎమ్మెల్యే గారికి నియోజకవర్గం తరఫున నమస్కారం తెలుపుతున్నాను. అట్లే మా వార్డు అభివృద్ధిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని సైడ్ నారాయణ రెడ్డి గారు ఇంతకుముందే చెప్తున్నారు
చాలా వరకు కూడా చేస్తూ ఉంటాం ఎందుకంటే కౌన్సిల్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి పరిష్కారాన్ని నోచుకొని వర్క్ అనేది కూడా ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాము అన్ని వార్డులలో కూడా డెఫినెట్గా కూడా ఎందుకంటే 30-40 సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా మారిన పట్టణం మరి దారికి తీసుకురావాలంటే కొంత సమయం పడుతుంది ఒక్కొక్కటిగా కూడా ప్రియారిటీ వైజ్ పనులన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము మరి మరీ ముఖ్యంగా కొంత ఇందాక చెప్పినట్టు అస్తవ్యస్తంగా టైం తీసుకుంటుంది మరి 2 సంవత్సరాల కాలంలో మరి కరోనాతోని పోరాడుతూ మరి ఇటు కూడా అభివృద్ధి దృష్ట్యా కూడా ఉన్న పనితో కూడా మేమంతా కూడా అటు ఇటుగా ప్రియారిటీ వైజ్ మేనేజ్ చేస్తూ ఉన్నాము మరి ఈ రోజు 10 లక్షల వర్తకాల సీసీ రోడ్ అవుతుంది అలాగే జమ్మి గజ సైడ్ ఒక డ్రైన్ ఒకటి ఉంది మన మన కార్యక్రమానికి వచ్చేసినటువంటి సంజయ్ అనే గారికి మిమ్మల్ని ఆహ్వానించిన గౌరవ కౌన్సిల్ సభ్యులకు కూడా 19వ వార్డు అంటే దైత్యాల పోలీస్ స్టేషన్ ముందటికి వెళ్ళి వస్తే అటు గుల్లపల్లి రోడ్డు అటు జంబిగద్ద రోడ్డు బైపాస్ రోడ్డు అంటే అతి ముఖ్యమైన వార్డులలో ఇది కూడా ఒకటి అండ్ ఇంతకుముందు అన్నయ్య చెప్పినట్టు ఇటు ఇండ్లు రెండవది ఒకవైపు సామాన్య ప్రజలు ఉన్నారు రెండో వైపు పెద్ద పెద్ద బిల్డింగ్లు కాంప్లెక్స్లు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి హాస్పిటల్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిందిగా అన్న కోరుతున్నారు తప్పకుండా మా కౌన్సిలర్ గారు ముసునారాయణ రెడ్డి గారు చాలా సీనియర్ వారు మరి నా గురించి బాగా చెప్పారు కానీ తన గురించి మళ్ళీ ఏం చెప్పాలంటే బాధపడతారు ఎందుకంటే ఇదివరకు గ్రామంలోకి వచ్చి పిఎస్సీ వచ్చారు ఒక 10 ఊర్లకు పెద్ద ఉండే రైతులతో అనుబంధం ఉన్న వ్యక్తి కానీ ఇక్కడనే జంబిగద్ద కాడనే పుట్టి పెరిగిండు ఎనకటికెళ్ళి వాళ్ళ తాతల కాడికెళ్ళి అనేయులు నాయనా వా సబ్సిపుల్ సహాస్ అని ఏచు పడే ఏ బడా హోగా ఏ ఇంకా గరే ఖేతివాడి గవమవి ఏచే నారాయణ రెడ్డి అన్న ప్రత్యేకమైన దృష్టి పెడతారు అనుభవజ్ఞులు ఉస్కే సాత్ హమారా చైర్మన్ హామ్ హమారా పూరా మున్సిపల్ స్టాఫ్ భీ రహేంగి మరి సాత్ హీ సాత్ యహాం మోహల్లాకే లోగ్ భీ థోడా సాత్ దేనా జో క్లీన్లీనెస్ హోనే తో సాఫ్ సఫాయి మే అబ్ థోడా కంపల్సరీ ఆప్ భీ సాత్ దేనా మే హరేక్ జగా వహీ బాత్ బోల్ రహా హూం ఏ ప్లాస్టిక్ ఏక్ సైతాన్ వైసా హోగా వో నహీ గల్ జాతే నహీ జల్ జాతే నెలకెళ్ళి కష్టపడుకుంటూ చేస్తున్నాం ఆర్ పహలే బార్ జీతే సా హ్యా నయా నయా ఆర్ ఐసా హోగా జగిత్యాల టౌన్ ఆఫ్ జో బతా రే గలియా ఉన్నది మోరియా ఉన్నది జో క్యాన్సర్ బీమారీ ఆకే పూరా ఫైలనే కే బాద్ ఇలాజ్ కరాబోలేతో డాక్టర్ క్యా ఇలాజ్ కర్తే జీ వైసా హోనే కే బాద్ డాక్టర్ కే మరీజ్కు లేగా వైసా ఏ మున్సిపాలిటీ హమారా హాత్ మే 40 సాల్ కే బాద్ ఇస్కో ఆహిస్తా ఆహిస్తా జరూర్ సుధార్ రే ఆప్ సామ్నే కా దేఖో బైపాస్ కే సామ్నే పూరా గలియా ఛోటా ఛోటా రహతే ఏ భీ ఏ మోదే కా పర్మిషన్ లా లేతే గ్రామ పంచాయత్ ఎంత కష్టం చెప్పండి ఒక మోర్ చక్క లేదు ఒక లేఅవుట్ లేదు పర్మిషన్స్ మోతే పర్మిషన్ హౌస్ నెంబర్ జగిత్యాల మున్సిపాలిటీ నో గర్కనా ఘాడ్కా మోతే కాక పర్మిషన్ జగిత్యాలకా హౌస్ నెంబర్ రోడ్ కౌన్సిల్ కిసుకు మీ నయమాలు ఓట్ కిదర్ దాతే చిట్టి ఆయతకు నయమాలు జాదా కౌన్సిలర్కు దాలైతే ఎప్పుడే మరి పర్మిషన్ లాలైతే మోతే సర్పంచ్ కనేసి ఏ హిసాబ్ కిసాబ్తే మరి ఆ బచ్చనే మోతే వాళ్ళే మోతే మీ లేతే వదని జాతి మున్సిపాలిటీ వాళ్ళే మున్సిపాలిటీ మీద అయితే ఇద్దరే జాతి అంటే మీ ప్రజాప్రతినిధి రావడం మనకి తెలవకపోవు పర్మిషన్కి ఏమో మోత దగ్గర పోతుంది ఓటేమో ఇక్కడ వేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా చిక్కులు ఉండే ఇట్లాంటివి మనం చాలా క్లియర్ చేసుకొచ్చాం ఇక రాజరాంకుల అయినాక అప్పటిదానికి అంతకుముందు కూడా పెద్ద పెద్ద వాళ్ళు మాటిచ్చారు ఇక మీకు తెలుసు చాలా పెద్దవాళ్ళు అక్కడ ఇద్దరు కౌన్సిలర్ ఉండరు చైర్మన్ లేరు కానీ నవీన్ వచ్చినాక మాటిచ్చినారు ఇప్పుడు తెచ్చినాం బాగా చదువుతా పర్మిషన్ తెచ్చుకోవచ్చు బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకోవచ్చు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సెంటర్కి వెళ్ళి పాత వాటి గురించి మాట్లాడతలేదు దూర అవుతాయో వయసే రైతాయి న్యాయ బంతే సెంటర్సే 15 ఫీట్ అందరు జాకే బాధలేనా 15 ఫీట్లు వెనుకపోయి కట్టుకోవాలి ఖచ్చితంగా అప్పుడే మరి మూరి కట్టొస్తుంది ఒక చెట్టు పెట్టి వస్తుంది సమ్మవేస్తుంది లేకపోతే ఉసుక కాంపౌండ్కి అందరూ ఒక ఇసిలే అప్పుడు సెట్ బ్యాక్ భీ హోనా ఆర్ దూసరా కచరా దాలనేమే ఆప్ భీ అప్నే బహనోకు అమ్మ లోకు బోలి పూరా డబ్బా మీద దాల్కే అప్పన్ దేనా గడి చెత్త వేరు పొడి చెత్త వేరు ఇస్తే తీసుకుపోయేస్తాం లేకపోతే ఈ ప్లాస్టిక్ తోటి గుట్టలు గుట్టలు తయారవుతుంది నల్ల గుట్ట కానీ పూరా బరగైతే బరగైతే పిరుసుకు లేకే డబల్ బెడ్రూమ్కి నచ్చి కష్టకాలంలో కూడా ఇన్ని పనులు చేస్తున్నాం నేను ఇదివరకు కూడా చెప్పిన
మా నారాయణ రెడ్డి అన్న కూడా భరోసా ఇస్తాడు. నీకంటే ముందు కౌన్సిలర్ ఈ ఏరియాలో ఎన్ని పనులు చేసినా అంతకంటే డబల్ ట్రిపుల్ చేయిస్తాం. ఆ ఎలక్షన్ వరకు కాదు, నా ఎలక్షన్ వరకు. కానీ ఏదో పూరా జస్ట్ అభి బోలే క్యాన్సర్ మరీజ్ వైసా హై వో భీ పూరా ఫైల్ బాద్ ఏదో సాఫ్ సఫాయి కరనా పోతా అచ్చా కరనా పోతా ఇలాజ్ ఏదో నయ్ హోతా టైం పడుతుంది.